డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు, డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వాడలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు గ్రామాల్లోనైతే 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక పంచాయతీ, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక పంచాయతీ, అంటే ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషను, ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో, ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషను 28వ తారీఖు కంటే ముందే ఆ గ్రామ పంచాయతీలో, ఆ డివిజన్లో, ఆ వార్డులకి ముందే పంపించిన వాటిని స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ని వారికి ముందే ఇచ్చి, ఆ ఇచ్చిన ఫాముల్ని ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లో తీసుకుంటుందో, ఈ ప్రజాపాలనలో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ అప్లికేషన్లు అన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకుంటే, ఫిల్ చేసుకున్న తర్వాత అధికారులు, సంబంధిత ముఖ్య అధికారులు అందరూ అక్కడే ఉంటారు, వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు. ఈ సేకరించిన అప్లికేషన్లు అన్నిటినీ అర్హులైన ప్రతి వారికి వారు దేంట్లో ఎలిజిబుల్ అవుతారో, ఎలిజిబుల్ అయ్యే వాటిని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం, ఏదైతే ఆనాడు గత ప్రభుత్వంతో ఇసుక వేసారి మాకు మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ మార్పు వస్తుంది అని నమ్మి మాకు ప్రజల పట్టం కట్టారో, దానిని కార్యరూపం దాల్చే విధంగా వారి గుమ్మానికే అధికారుల్ని, వారి గుమ్మం వద్దకే అధికారుల్ని పంపించి వారు ఏది కోరుకుంటున్నారో, వారి అర్హతను బట్టి, వారి సూటబిలిటీని బట్టి ఈ అప్లికేషన్లు సేకరించడం అనే కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో యావత్ తెలంగాణ ప్రజలకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదో తక్కువ టైమే ఉంది, 8 నుంచి 12 వరకు అంటే ఏదైనా పెద్ద పంచాయతీల్లో అప్లికేషన్లు ఇవ్వటానికి, నేను ఇవ్వలేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ ఎక్కడ మిస్ అవుతాను అనే ఆందోళన చెందవలసిన అవసరం ఏ ఒక్కరూ లేదు. గత ప్రభుత్వం ఏదైతే ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి వెబ్సైట్లో కేవలం 2 రోజులే ఓపెన్ చేసి తర్వాత ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసి, ఆల్రెడీ మాకు వచ్చిన అప్లికేషన్లే ఎక్కువ ఉన్నాయి, మేము మళ్ళీ వెబ్సైట్ను ఓపెన్ చేయమని ఏదో ఒక సాకు చూపించి తప్పించుకుందో గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా కాకుండా మీకు ఇచ్చిన టైంలో మీరు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా, రద్దీ ఎక్కువగా ఉన్నా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు, ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీరిచ్చే అప్లికేషన్ని తీసుకుంటుంది అని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజల కుటుంబాలకి తెలియజేస్తున్నాను. అంతేకాదు అనేకమైన ముఖ్యమైన ఎలా చేయాలి, దీంట్లో వచ్చే సాధక బాధకులు ఏంటి, మహిళలు పెద్ద ఎత్తున వస్తారు,
అనేకమంది దళిత గిరిజన మైనారిటీ బీసీ అనేక సంఘాలు అంటే గ్రామాల్లో వాళ్ళ కష్టాల్లో ఉన్నవారు వస్తారు. వీళ్ళందరినీ వాళ్ళకున్న సమస్యలు ఏవైతే మేము 6 గ్యారంటీలో పొందపరిచామో ఈ పొందపరిచే ఐటమ్స్ని వాళ్ళు అప్లై చేసుకోవడానికి వచ్చే వారందరి దగ్గర చిత్తశుద్ధితో వారి అప్లికేషన్ ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అనేది అయితే ముందుగా తెలియజేస్తున్నాను. కంగారు పడి ఎవరో తొక్కిసలాటికి గురి కావద్దు. అదే రకంగా ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, కావలసిన నిధులు కూడా ఈ కార్యక్రమానికి కావలసిన నిధులు కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు, అక్కడికి వచ్చిన ప్రజల కోసం మహిళల కోసం ఎండలో ఉండొద్దు, తాగటానికి మంచినీరు ఇవ్వాలి, వైద్య సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్లని పిలుచుకోండి, వారికి కావలసిన వసతులతో అన్నిటినీ ఏ ఒక్క ప్రజలకి కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ అప్లికేషన్లు సేకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు కూడా వారి వారికి అనుభవాలను బట్టి ఎస్పీలు కలెక్టర్లు కూడా చాలా వివరంగా అందరు కలెక్టర్లతో అందరు ఎస్పీలతో వారి ఆలోచనలు వారు ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి ఈ ప్రభుత్వం అనేది ఈ అధికారులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా కాకుండా గత ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ అంటే వన్ సైడ్ బ్యాటింగే, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ అధికారులు ఇనిపోవటమే ఉండేది. కానీ ఈరోజు సమావేశంలో అలా లేదు, స్టార్ట్ అవటమే చాలా స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వంలాగా మీ మనసుల్లో అది మనసులోనే పెట్టుకోవద్దు, ప్రజల అభిప్రాయాలు ప్రజల ఆలోచనలు మీకు ఏవైతే మీ మైండ్లో ఉన్నాయో ప్రజలకి మంచి ఏది చేస్తే జరుగుతుందో నిర్ణయాలు మేము తీసుకుంటాం ప్రభుత్వ పక్షాన, కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే కాబట్టి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా మీరు ఓపెన్గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు, రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలి తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేవాళ్ళు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేశామో దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు నా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 30 నుంచి 32% బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు, ఈనాడు అది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 100% ఇంక్రీజ్ అయిందనేది కలెక్టర్లు వారి వారి జిల్లాల్లో వచ్చే నివేదికలను కూడా ఆ సమావేశంలో వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఏవైతే స్కీములు ప్రకటించామో ప్రకటించిన స్కీములు ఏవైతే ఇంప్లిమెంటేషన్లో పెట్టామో వాటి రిజల్ట్ ఏంటో కూడా బ్యాక్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కాబట్టి అది కూడా మేము చర్చించినప్పుడు చాలా మంచి ఫీలింగు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఈ ప్రజాపాలనలో ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ కొన్ని అంబులెన్స్ ఉంటాయి, ఆ అంబులెన్స్కి ఈ గ్రామ పంచాయతీలకి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ప్రజలకి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏదైతే ఆ అంబులెన్స్ విలేజ్కి కూడా ఈ అధికారులే ఆ అంబులెన్స్ విలేజ్కి వెళ్ళాలి. ఈ 6 కిలోమీటర్లు ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులోనే మేము మీటింగ్ పెడతాం, మీరందరూ ఇక్కడికి రావటమే కాదు అలా వద్దు, మీరే అక్కడికి వెళ్ళి వారి వారి సమస్యలకి సంబంధించి మన 6 గ్యారంటీలకు సంబంధించిన ఫామ్లో వారు దేనికి ఫిట్ అవుతారో ఆ అప్లికేషన్లు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.